హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ మనం చూస్తున్నాము. ఇవాళ ఉదయం నుంచి కాస్త ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయినప్పటికీ లాస్ట్ 15-20 మినిట్స్లో బాల్ లేట్ డేస్ లో దగ్గరికి రావడం చూసాం. మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా రికవర్ అయ్యి 11,900 పైన ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. 11,921 దగ్గర ఒక 3-4 పాయింట్స్ డౌన్తో, అటు సెన్సెక్స్ కూడా కొద్దిగా వీక్నెస్ మనం 11-12 పాయింట్స్ డౌన్తో ఉంటే, బ్యాంక్ నిఫ్టీ 140 పాయింట్స్ దాకా డౌన్తో మనకి కనిపిస్తుంది. అండ్ ఇవాళ బ్యాంకింగ్, ఫినాన్స్, పిఎస్యూ బ్యాంక్స్ అండ్ రియాలిటీ రంగ కౌంటర్స్లో కొద్దిగా మనకి సెల్లింగ్ ప్రెషర్ లోన్ అవుతుంది. మీడియా, మెటల్స్ రంగ కౌంటర్స్లో కొనుగోళ్ల మద్దతు మనం చూస్తున్నాము. స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవాళ, సెక్టార్ స్పెసిఫిక్ మూవ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవాళ. పిఎన్బి రిజల్ట్స్ లాస్ట్ ఒక 15-20 మినిట్స్ బ్యాక్ వచ్చింది, బట్ స్టాక్లో రియాక్షన్ లేదు. కానీ ఎందుకంటే ప్రొవిజన్స్ చాలా ఎక్కువ ప్రొవిజన్స్ ఉన్నాయి, దాదాపు 7,000 కోట్ల రూపాయల మేర ప్రొవిజన్స్ని పిఎన్బి ఈసారి ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అందులో 6,000 కోట్ల రూపాయల మేర ఫ్రెష్ ప్రొవిజన్స్ ఇస్తున్నాయి. అండ్ లాస్ దాదాపు 4,750 కోట్ల రూపాయలు నికర నష్టాన్ని బ్యాంక్ ప్రకటించింది. బట్ దీన్ని మార్కెట్ పెద్ద నెగిటివ్గా తీసుకోలేదు, జస్ట్ ఒక 1% డౌన్తో 88 రూపీస్ 50 పైస్ దగ్గర పిఎన్బి స్టాక్ యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇవి కాకుండా కెమికల్ రిలేటెడ్ స్టాక్స్లో ఇవాళ మంచి బయింగ్ ఇది వచ్చింది. అతుల్ బాగా పెరిగింది ఇవాళ, బీఏఎస్ఎఫ్ అనుకోవచ్చు, తిరుమలై కెమికల్స్, అక్షర్ కెమ్, డిఫరెంట్ కెమికల్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్లో ఇవన్నీ ఉన్నాయి. ఇలా ఒకే బేస్, ఒకే దాని కింద చెప్పలేం కానీ, బట్ ఓవరాల్గా కెమికల్ ఫీల్డ్లో ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్స్ అన్ని ఇవాళ ఒక మంచి జంప్ రావడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇది కాకుండా ఈ ఎన్హెచ్పిసి అండ్ సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ రెండు ఒకే స్పేస్లో ఉన్న స్టాక్స్లో అట్లీస్ట్ ఒక 4-5% దాకా ఇవాళ గెయిన్స్ ఉన్నాయి. ఇది కాకుండా మరో పిఎస్యూ కంపెనీ ఆర్వీఎన్ఎల్ రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ ఐపీఓ దగ్గర నుంచి ఈ స్టాక్ మీద చాలా ఫ్యాన్సీ ఉంది, బికాజ్ ఓన్లీ ప్రైజ్ దీనివల్ల ఇవాళ కూడా మరొక 9-10% దాకా పెరిగి 30 రూపాయల స్థాయికి ఆర్వీఎన్ఎల్ స్టాక్ చేరుకోవడం మనం గమనించవచ్చు. జీ సోనీ మధ్య చర్చలు వేగవంతమయ్యే, ఏదో ఒక రోజు త్వరలోనే ప్రకటన రావచ్చని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దానివల్ల జీలో కూడా ఇవాళ ఒక 5% దాకా జంప్ వచ్చింది. ఎస్ బ్యాంక్ 4% దాకా పెరిగింది. ఎల్ఎన్టీలో కూడా ఒక 3.5-4% దాకా గెయిన్స్ చూస్తున్నాం. ఇది కాకుండా అక్షర్కెమ్ 20% దాకా పెరిగింది. పోకర్న మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసినది, ఇవాళ 8% దాకా జంప్. ఐజీ పెట్రోల్ కూడా ఒక 5% దాకా గెయిన్స్ చూస్తుంటే, ఇటువైపు మన్ పర్సెంట్ బేవరేజెస్ 20% డౌన్, బికాజ్ మనందరికీ తెలిసిన విషయమే, జిఎస్టీని ఎగ్గొట్టారు అండ్ ఫడ్జింగ్ ఆఫ్ నెంబర్స్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కంపెనీ ప్రమోటర్ల మీద ప్రమోటర్లు అరెస్ట్ కావడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ హెచ్ఐఎల్ హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిజల్ట్స్ వీక్గా పోస్ట్ చేసింది, దీంతో 8% దాకా డౌన్ ఈ స్టాక్. సఫారీ ఇండస్ట్రీస్ 5% డౌన్. దిలీప్ బిల్డ్ కాన్ లాంటి స్టాక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అవధ్ 9% దాకా నష్టపోయింది. ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, ఎస్ఎంఎస్ ఫార్మా, ఖాదిమ్స్, మీర్జా ఇంటర్నేషనల్ లాంటి స్టాక్స్లో కూడా అట్లీస్ట్ 5% దాకా వీక్నెస్ ఉంది. ఇది అనలిస్ట్ వ్యూ, ఇది మార్కెట్ స్నాప్షాట్. అనలిస్ట్ వ్యూ తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ మళ్ళా ఫ్యూచర్. సో కెమికల్స్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్ స్టాక్స్లో యాక్టివిటీ ఉంది. మీరు గతంలో కూడా అనేక సందర్భాలు చెప్పి ఉన్నారు, రాబోయే రోజుల్లో చాలా ఎమర్జింగ్ మంచి ఎమర్జింగ్ ఫీల్డ్ కాబోతుంది, బికాస్ చైనాలో అనేక ఆంక్షలు ఉన్న నేపథ్యంలో అది దేశీయంగా ఉన్న కంపెనీస్కి ప్రయోజనం చేకూరబోతుందని. ఏ స్టాక్స్ని పిక్ చేసుకుంటే ఎలాంటి మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ టైం హోరైజన్కి? యా, చైనాది ఇది ఓన్లీ వన్ ఫ్యాక్టర్ అండి. రెస్ట్ ఆఫ్ ఇట్ అంటే చైనాలో నాట్ ఓన్లీ పొల్యూషన్ నార్మ్స్ మూలన అక్కడ వేజ్ హైక్ చాలా సీరియస్గా అండ్ చాలా 3-5 టైమ్స్ వేజ్ హైక్ జరిగింది, విచ్ ఈస్ నాట్ వయబుల్. అంటే కమర్షియల్ వయబిలిటీ కూడా తగ్గుతుంది అది, నెంబర్ వన్. కెమికల్స్లో బేసికలీ ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే, ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్ అయితే ఓకే, బికాస్ దే కెన్ బి ట్రాన్స్పోర్టెడ్ ఈజీలీ. ఎస్పెషలీ బల్క్ కెమికల్స్ ఆర్ కమోడిటీ కెమికల్స్, ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ అగైన్. సో షిప్మెంట్స్, క్రాస్ బోర్డర్ షిప్మెంట్స్ అవి ఉన్నాయి, దే ఆర్ వెరీ హజార్డస్. సో ఇవన్నీ రకరకాల కారణాల మూలన కెమికల్ అండ్ ఫైన్ స్పెషాలిటీ కెమికల్ ఇండస్ట్రీ మనకి పుంజుకుంటుందని చెప్పాం. బేసిక్ కెమికల్స్, కమోడిటీ కెమికల్స్ ఎప్పుడైతే దే నీడ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి అండ్ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ కావాలి. దాని డెరివేటివ్స్ అంటాం, డెరివేటివ్స్ డెఫినెట్లీ చాలా స్పెషాలిటీ అండ్ ఫైన్ కెమికల్స్ ఉంటాయి. సో ఈ కారణం మూలన ఆ రంగం అనేది డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మంచి పనితీరు కనిపించే అవకాశం చాలా ఉంది. అండ్ ఎఫిషియెంట్ ప్రమోటర్స్, గతంలో ఈ కెమికల్స్ ఫీల్డ్లో ఉండి ప్రమోటర్స్ ఎఫిషియెంట్ ఉండి ఆనెస్ట్ ఉంటే మాత్రం ఎవ్రీ డిక్లైన్లో అటువంటి స్టాక్స్ కొనాలి. ఎస్పెషలీ సింగిల్ ప్రోడక్ట్ కంపెనీస్ కాకుండా మనం గతంలో చెప్పినట్టు ఎస్ఆర్ఎఫ్, అతుల్లు ఇటువంటివన్నీ కూడా దే ఆర్ కంగ్లోమరేట్స్, దే ఆర్ బిగ్ కాంప్లెక్స్, కెమికల్ కాంప్లెక్సెస్. సో అటువంటి వాటికి వెళ్తే కొద్దిగా డిక్లైన్స్లో బాగుంటుంది, ఎందుకంటే 1 or 2 కెమికల్స్ ప్రైజింగ్ కుడ్ ఆల్వేస్ బి ఏ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ.
ఒక్కొక్కసారి సడన్లీ డ్రాప్ అవ్వచ్చు ప్రైజెస్, ఒక్కొక్కసారి పెరగచ్చు. సో అటువంటిప్పుడు ఈ షాక్స్ అనేది తట్టుకోవడం కష్టం. సో జనరలీ కెమికల్ కాంప్లెక్సెస్ ఆర్ కాంపోజిట్ కెమికల్ కంపెనీస్ విచ్ హావ్ ఎ డైవర్సిఫైడ్ రేంజ్ అటువంటివి డిక్లైన్స్లో కొనుక్కుంటే చాలా బాగుంటుంది. ఓకే, మీరు అలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు, కొద్దిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో యాక్టివిటీ ఇంకా స్టిల్ కొనసాగుతూనే ఉంది. అవునండి, కొంచెం మిడ్ క్యాప్లో మనకి అంటే లాస్ట్ ఫ్యూ డేస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. అంటే కొంచెం కొన్ని కొన్ని కౌంటర్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది మిడ్ క్యాప్లో కనపడుతుంది. ఈవెన్ మార్కెట్లో కూడా చూసుకుంటే మనకి డే అంతా కూడా ఎక్కువగా హయ్యర్ లెవెల్స్కి వచ్చినప్పుడల్లా కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. ఎందుకంటే మనకి కంటిన్యూస్ ర్యాలీ తర్వాత ఈరోజు ప్రాఫిట్ లాంగ్ అన్వైండింగ్ ఎఫ్ఎండ్ఓలో మనకి చూస్తున్నాము. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము ఇట్లా ఈరోజు క్లోజింగ్ కూడా ఇదే విధంగా ఉండొచ్చు, పెద్దగా పెరగకపోవచ్చు, అట్లనే బాగా పడిపోతుందని కూడా చెప్పను. ఓవరాల్గా మార్కెట్స్ మాత్రం బయ్ అండ్ డిప్స్ అనే చెప్తాను ఈ సిరీస్ వరకు, అంటే రేపు ఎల్లుండి కూడా బయ్ అండ్ డిప్స్ అని చెప్తాను. అయితే ఆ బయ్ అండ్ డిప్స్ స్టాక్ స్పెసిఫిక్ వెళ్ళమని చెప్తాను. మరి ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్లో సెలెక్ట్ చేసుకోమంటాను బయింగ్కి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఒక 120 పాయింట్స్ దాకా కరెక్ట్ అయింది. కాబట్టి బీటీఎస్టీకి కానివ్వండి, లేకపోతే ఈ రేపుటికి డే ఆఫ్టర్ టుమారో కోసం కూడా బ్యాంక్ నిఫ్టీని మనం కరెంట్ లెవెల్స్లో బయింగ్ కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా నిఫ్టీని కూడా బయింగ్ వెళ్ళవచ్చు. ఇక స్టాక్ స్పెసిఫిక్గా కానీ చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ ఒకటి మనకి ఈరోజు కొంత వీక్నెస్ ఉంది. ఈ వీక్నెస్లో ఈరోజు రేపు చూసుకొని దీన్ని బయింగ్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా మనకి ఎల్ఎన్టీ ఒకటి కూడా బాగా ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈరోజు చూస్తున్నాం, 2% దాకా కరెక్ట్ అయింది. దీన్ని కూడా బయింగ్ వెళ్ళమని చెప్తాను. ఇంకా సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే ఎక్కువగా ఐటీ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోమంటాను. అందులో భాగంగా టీసీఎస్ టెక్ మహీంద్రా ఇన్ఫోసిస్ ఈరోజు అన్ని ఐటీ కంపెనీస్ పాజిటివ్గా ఉన్నాయి. కానీ రేపు ఎల్లుండికి మళ్ళీ వీక్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మూడిట్లో ఏ స్టాక్నైనా కూడా కరెంట్ అవర్స్లో పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేసుకోమని చెప్తాను. దీనికి తోడు ఆల్రెడీ దివి ల్యాబ్స్ హై నుంచి కొంచెం ఎఫ్ఎండ్ఓల పరంగా చూసుకుంటే కొంచెం హై నుంచి కరెక్ట్ అయింది. దీన్ని కూడా పొజిషనల్ ట్రేడర్స్ 1560 ఆ లెవెల్ని టెస్ట్ చేసే అవకాశం ఈ సిరీస్లో కనపడుతుంది. కాబట్టి దీన్ని కూడా ఒక సెల్లింగ్ పరంగా పొజిషన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఓకే, మీరు ఎలాంటి టెక్నికల్ వ్యూ తో ఎనీ స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఫర్ దిస్ సిరీస్ ఆర్ నెక్స్ట్ సిరీస్? సార్, ఓవరాల్గా నిఫ్టీ 10,000 లెవెల్ నుంచి వచ్చిన బాండ్స్ అండ్ ఓవరాల్గా మనం వెళ్ళేటి పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక గమనించినట్టయితే ఆల్మోస్ట్ 5 waves అనేది 12,000 నియర్గా కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో అప్ సైడ్ అనేది ఇక్కడ నుంచి కొద్దిగా లిమిటెడ్గా ఉందనే చెప్పాల్సి ఉంటుంది. మనకు 23rd రోజు రిజల్ట్స్ రోజు వచ్చిన హయ్యర్ అండ్ లో లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాల్సి ఉంటుంది. సో హై లెవెల్ని ఇప్పటికీ బ్రేక్అవుట్ అనేది చేయలేకపోతుంది, ఫాలో బయింగ్ అనేది మిస్ అవుతూ ఉంది. సో దాన్ని గమనించి లోయర్ లెవెల్స్లో 11,890-11,870 ఆ జోన్ దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోమని చెప్తాను. దాని కింద మూవ్ అయితే కనుక ట్రెండ్ రివర్సల్ జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చిన ఆల్మోస్ట్ 31,700 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది, దాన్ని బ్రేక్అవుట్ చేయలేకపోతుంది. సో ముందుగా వీక్నెస్ అనేది బ్యాంకింగ్ స్టాక్స్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా మనకు స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ అంటే 2-3 days ట్రేడింగ్ పర్పస్లో దివి స్లాబ్ కానీ, ఐటీసీ, నెక్స్ట్ ఇంకొకటి మనకు టైటన్, ఇక్కడ నుంచి ఫర్దర్గా 3-4% డౌన్ సైడ్ టార్గెట్స్ కోసం షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. హయ్యర్ లెవెల్స్లో స్టాప్ లాస్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోమని చెప్తాను. ఫైన్, కొంతమంది కాలర్స్ ఉన్నారు, గద్వాల నుంచి ఫస్ట్ కాలర్ సత్యనారాయణ. హలో, అడగండి సత్యనారాయణ గారు. ఒక 5 years కోసము బజాజ్ ఫైనాన్స్ మరియు వినతి ఆర్గానిక్స్ షేర్ ప్రైస్ కొనాలనుకుంటున్నాను. బజాజ్ ఫైనాన్స్ ఇంకో స్టాక్ ఏదన్నారు? వినతి ఆర్గానిక్ కెమికల్ షేర్ ప్రైస్. అది నెక్స్ట్ మంత్ లో కొంటే బాగుంటుందా, ఈ మంత్ బాగుంటుందా? అట్లా చెప్పడం చాలా కష్టం అండి, ఎందుకంటే ఆ ప్రైస్ మీరు ఎందుకంటే 5 years పాటు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, అట్లీస్ట్ ఒక 10-20% ఉంటేనే మీరు కొనాలి. ఏదైనా 5 years పాటు మీరు హోల్డ్ చేద్దాం అనుకుంటాను కాదు స్టాక్స్, ఈ మంత్ కొనాలా రేపు కొనాలా అంటే చెప్పడం కష్టం అవుతుంది. 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైస్. ఎందుకంటే ఇటువంటివి మీకు జనరలీ చాలా హై ప్రైస్ ఉన్నట్టు ఆప్టికల్లీ మనకు కనిపిస్తాయి. వినతి ఆర్గానిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్. వాళ్ళు ఇంటర్మీడియట్స్ చేస్తారండి ఇబుప్రోఫెన్ దానికి, అండ్ రీసెంట్లీ వరల్డ్లో షార్టేజ్ వచ్చింది కాబట్టి చాలా ప్రైస్ షూటప్ అయింది. అండ్ వాళ్ళు నెక్స్ట్ 2-3 years కూడా కంటిన్యూస్ ఎక్స్పాన్షన్ ఉన్న కంపెనీ అది. అండ్ గతంలో కూడా మంచి మేనేజ్మెంటు, చాలా కార్పొరేట్ గవర్నెన్స్ కానివ్వండి, పొల్యూషన్ కంట్రోల్ నార్మ్స్ కానివ్వండి, ESG మొత్తం ఎన్వైరన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ ఇష్యూస్లో చాలా ప్రాధాన్యత ఇచ్చే కంపెనీ. అండ్ కెమికల్స్కి మనకు ఫ్యూచర్ ఉందని చెప్తున్నాం కాబట్టి డెఫినెట్లీ యూ కెన్ బై అండి. సో మీరు రెండు కంపెనీలు కూడా బజాజ్ ఫైనాన్స్ అండ్ వినతి ఆర్గానిక్స్
ఈ మంత్ నెక్స్ట్ మంత్ కాకుండా ఇందాక సాయి గారు చెప్పినట్టు హ్యావ్ 3 ప్రైస్ పాయింట్స్. ఒక 10% కరెక్షన్ నార్మల్లీ వచ్చే అవకాశం ఏ స్టాక్లోనే ఉంటుందండి మినిమం. ఒకవేళ మార్కెట్లో ఏమైనా స్ట్రాంగ్ కరెక్షన్స్ వచ్చి బికాస్ ఆఫ్ ఎక్స్టర్నల్ రీజన్స్ ఏదన్నా స్ట్రాంగ్ సెల్ ఆఫ్స్ వస్తే మాత్రం ఈవెన్ 15-20% కరెక్షన్ అనేది వస్తుంది ఏ స్టాక్లో అయినా కానీ. బట్ 10% కరెక్షన్కి ప్రిపేర్ అయ్యే 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. ఓకే, నెల్లూరు నుంచి నాగేశ్వర. హలో హలో అడగండి నాగేశ్వర గారు. హలో సార్, లక్స్ ఇండస్ట్రీ సిండికేట్ బ్యాంక్ గురించి తెలుసుకున్నాను, ఫోన్ చేశాను. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఆల్రెడీ తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకున్నాం సార్, సిండికేట్ బ్యాంక్ వచ్చేసి 37 లో తీసుకున్నాను. ఓకే, లక్స్ ఇండస్ట్రీ వచ్చేసి 1150 లో తీసుకున్నాను. ఓకే, లక్స్ ఇండస్ట్రీస్ అండ్ సిండికేట్ బ్యాంక్. సిండికేట్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ పిఎస్సి బ్యాంక్స్ అన్ని స్టాక్స్తో పాటు ఇది కూడా చాలా స్ట్రాంగ్గా పెరిగింది. రండి, పెరిగినా కూడా నేను అనుకోవడము ఒక మరీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే నేను పిఎస్సి బ్యాంక్స్ని సజెస్ట్ చేయనండి. ప్రస్తుతానికి మీరు తీసుకున్న 36లో ఉన్నారు, ప్రస్తుతానికి అదే రేట్లో ఉంది. అయితే రీసెంట్ లోస్ నుంచి అన్ని బ్యాంక్స్ కూడా మనకి బాగా పెరిగాయి. అయితే మిగతా బ్యాంక్స్ లాగా సిండికేట్ బ్యాంక్ మనకి పెద్దగా పెరగలేదు, అది గమనించాలి. దీన్ని 52 వీక్ లోగా చూసుకుంటే క్లోజర్గా 30 రూపీస్ ఉంది, ఇప్పుడు 36 అనమాట. కాబట్టి ఇది పెద్దగా మీకు పెరుగుతుంది అయితే నేను అనుకోను. కాబట్టి దీంట్లోంచి మీరు ఎగ్జిట్ కాండి. ఎగ్జిట్ అయ్యి ప్రైవేట్ బ్యాంక్స్లో మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు ప్లాన్ చేసుకోండి. అందులో భాగంగా మనకి ఫెడరల్ బ్యాంక్ ఒకటి, ఆర్బీఎల్ బ్యాంక్ ఒకటి మనకి ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో నుంచి కొంచెం కరెక్ట్ అయితే నెక్స్ట్ మంత్లో కొంచెం కరెక్షన్ ఏమైనా వస్తే వీటిలో మీరు కొనుక్కోమని చెప్తాను. ప్రస్తుతానికి సిండికేట్ బ్యాంక్ని మాత్రం మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఇక లక్స్ ఇండస్ట్రీస్కి వస్తే విషయానికి వస్తే ఇది రీసెంట్గా బాగా హై నుంచి మనకి కరెక్ట్ అవుతూ వస్తుందండి. ప్రస్తుతానికి ఈ స్టాక్ కూడా వీక్గానే ఉంది. అయితే మీరు ఒక లాంగ్ రన్లో ఉద్దేశం ఉంటే మాత్రం లక్స్ని కొనుక్కోవచ్చు. ఎందుకంటే బాగా దగ్గరగా మనకి 50% ఈ స్టాక్లో కరెక్షన్ చూసాము. కొంచెం వాల్యుయేషన్స్ ఒక టైంలో కొంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ప్రస్తుతానికి కొంచెం వాల్యుయేషన్స్ కొంచెం స్టాక్ పడే కొద్ది కూడా మనకి అట్రాక్టివ్గా కావచ్చు. దానికి తోడు మిడ్ క్యాప్లో మనకి బయింగ్ ఉంది కాబట్టి కొనుక్కోండి. మొన్న రిజల్ట్ కూడా పరంగా కూడా చూసుకుంటే ఈ స్టాక్కి రిజల్ట్ పరంగా కూడా బాగానే వచ్చాయి. మీరు లక్స్ని ఒక లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. ఓకే, ఫైన్. ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. స్టిల్ మార్కెట్స్లో మళ్ళీ కొద్దిగా వీక్ మొమెంటం, 35 పాయింట్స్ డౌన్తో మనకి నిఫ్టీ ట్రేడ్ కావడం చూస్తున్నాము. లాస్ట్ కొద్దిసేపటి నుంచి ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ లైక్ అరవింద ఫార్మా అనుకోవచ్చు, సన్ ఫార్మా లాంటి స్టాక్స్ డే హైస్ నుంచి కొద్దిగా వీక్ అవుతున్నాయి. టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ డేలో నుంచి బాగా పెరిగి ఆల్మోస్ట్ ఒక 2.5-3% దాకా గెయిన్స్తో టెక్ మహీంద్రా ట్రేడ్ అవుతుంది. మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, జగదీష్. అడగండి జగదీష్. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి జగదీష్. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. టీసీఎస్ అండి. టీసీఎస్ ఏప్రిల్లో తీసుకున్నారు. ఓకే, తర్వాత ఇన్ఫోసిస్ 743 తీసుకున్నాను సార్. ఓకే, ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ అండి. ఇన్ఫోసిస్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 700 దగ్గర ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది. దానిపైన ఉన్నంత వరకు ఒకసారి 740 వరకు చిన్న బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి బౌన్స్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. అంతకన్నా పెద్దగా అప్సైడ్ మూమెంటం దాంట్లో ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. ఓవరాల్గా ఈరోజు ఐటీ స్టాక్స్లో కొద్దిగా అప్సైడ్ మూమెంటం చూసినప్పటికీ అది ఎక్కువగా కంటిన్యూ అవ్వలేకపోవచ్చు అండి. కాబట్టి ఏ చిన్న బౌన్స్ వచ్చినా దాన్ని యూజ్ చేసుకొని మీరు టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ రెండిట్లో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. టీసీఎస్లో మీరు 2140-150 దగ్గర లాంగ్స్ ఉన్నారు కాబట్టి ప్రజెంట్ మాత్రం 2120 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో ఆ రెసిస్టెన్స్ చెక్ చేయడానికి ఒకసారి చిన్న బౌన్స్ వచ్చినప్పుడు ఆ బౌన్స్లో ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరో కాలర్. అడగండి శ్రీనివాస్. నమస్తే అండి. బాలకృష్ణ గారు, అది నా దగ్గర ఈ సిమెంట్ సెక్టర్ లో ఒక అల్ట్రాటెక్ సిమెంట్ ఒక 8 నెలల తీసుకున్నారండి. ఇప్పుడు మిడ్ క్యాప్స్ కొంచెం తిరుగుతాయని కదా, నా దాంట్లో ఆ సెక్టర్ లో ఒక 2 స్టాక్స్ మిడ్ క్యాప్ లో సిమెంట్ సెక్టర్ లో చెప్తానండి. నేను జేకే సిమెంట్స్ మంచి బాగా బాగుంది, బాగా పెరుగుతుంది అనుకుంటున్నా. దాంతో పాటు ఇంకా అది కూడా చెప్తాను. ఓకే, అల్ట్రాటెక్.
అండ్ అల్ట్రాటెక్ ఈజ్ అ లార్జ్ కంపెనీ అండి. సో సిమెంట్ సెక్టర్ బాగా పెరుగుతుందంటే డెఫినెట్లీ సిమెంట్ సెక్టర్లో మనకి బాగా పెరుగుదల అనేది ఉండదండి, నెంబర్ వన్. నెంబర్ టూ, అందులో మనకి మల్టీ బ్యాగర్స్ వీ విల్ నెవర్ గెట్. సో నెంబర్ త్రీ, అందులో మనకి ఏమైనా మిడ్ క్యాప్ కంపెనీలు ఉన్నాయా అటువంటిది. రీసెంట్లీ హైడెల్బర్గ్ ఒకటి బాగా పెరిగిందండి, బట్ హైడెల్బర్గ్ రీసెంట్లీ బాగా పెరిగింది కాబట్టి వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. కరెక్షన్ అయిన తర్వాత యూ కెన్ ప్రాబ్లీ బై దాట్. జేకే లక్ష్మీ సిమెంట్, యా డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండి. ఇప్పుడు ఏ ఒకటే గుర్తుపెట్టుకోండి, సిమెంట్ ఆల్వేస్ గ్రోస్ అట్ యూనో 1.25 to 1.5% మోర్ దెన్ ద ఎకానమీ గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్. అది కమోడిటైజ్డ్ ప్రోడక్ట్ కాబట్టి మీకు మేజర్ రిటర్న్స్ ఉన్నాయి. ఎస్, కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఎకానమీ మీద దృష్టి పెడతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా డబ్బులు ఖర్చు పెడతారని వార్తలు చాలా వస్తున్నాయి. కాబట్టి యాజ్ అ ఆన్సలరీ ఆర్ ఎ కొరాలరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బదులు సిమెంట్ కంపెనీస్ కొనుక్కోవడం ఇట్స్ ఎ గుడ్ థాట్. సో వీటిలో కాన్సన్ట్రేట్ చేయండి. జేకే లక్ష్మీ సిమెంట్ చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. ఓరియంట్ సిమెంట్ ఉంది, తర్వాత సౌత్ ఇండియా బేస్డ్ మనకి ఇక్కడ కూడా సాగర్ సిమెంట్స్, డక్కన్ సిమెంట్స్, ఇవన్నీ స్ట్రాంగ్ కంపెనీస్. ఓకే, సో అటువంటి వాటిలో కొద్దిగా తీసుకుని, బట్ ఎక్కడన్నా ప్రాఫిట్ ఇస్తే మాత్రం డెఫినెట్లీ బుక్ చేసి బయటకు రండి. 15 to 20%, నాట్ 5-10%. ఎక్కడన్నా స్మార్ట్ జంప్స్ వస్తే మాత్రం తప్పకుండా మీరు ప్రాఫిట్ బుక్ చేయడం మర్చిపోకండి. గుంటూరు నుంచి అశోక్ మరొక హలో. అశోక్ హలో, చెప్పండి, వినిపిస్తుంది? భారత్ ఫోర్ ఏ ప్రైజ్ ఎంటర్ అయ్యారు మీరు? అంటే ఇన్వెస్ట్మెంట్ గా ట్రేడింగ్ గా అసలు మీరు అంటే మీరు ట్రేడింగ్ పరంగా అడుగుతున్నట్టున్నారండి. బట్ ఇది ఒకటి చూడండి, ఈ స్టాక్ అయితే వీక్ గానే ఉంది, బట్ మనకి ఇప్పుడు ఏంటంటే మన మార్కెట్ లో అంటే లాస్ట్ ఒక 1.5 ఇయర్ నుంచి చూసుకుంటే మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా వీక్ గా ఉన్నాయి. ఇప్పుడే మనకి స్టాక్స్ లో ఒక బేస్ అనేది ఫామ్ అయ్యి ఒక అప్టెండ్ అనేది స్టార్ట్ అయిందండి. నేను కూడా రిజల్ట్ పరంగా రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ స్టాక్లో కరెక్షన్ చూసాము, తర్వాత అక్కడి నుంచి కూడా 460 లెవెల్స్ నుంచి దగ్గర 500 దాకా వచ్చింది. ఈరోజు నేను అనుకోవడము కంటిన్యూ కావచ్చు అండి, ఐ అప్రెండ్ కంటిన్యూ కావచ్చు. కరెక్షన్స్లో నెక్స్ట్ మంత్కి మీరు బై చేసుకోవడానికి ప్రయత్నించేయండి. అయితే అట్ ద సేమ్ టైం ఒక రేంజ్ బౌండ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయండి. భారత్ ఫోర్జ్ ఇమీడియట్గా బాగా పెరిగిపోతుంది అని చెప్పను. మళ్ళీ ఇంతకు ముందులాగే ట్రేడింగ్ ఎట్లా చేశారో నెక్స్ట్ కూడా మీరు ఒక 5-6% 10% లోపల స్టాక్ పెరిగితే ప్రాఫిట్స్ని బుక్ చేసుకోమని చెప్తాను. హైదరాబాద్ నుంచి ఉపేంద్ర మరొకాలు. హలో సార్. హలో అండి, చెప్పండి. సార్, ఎస్ బ్యాంక్ తీసుకున్నాను, ఒక 50 షేర్స్. బిహెచ్ఎఫ్ లో తీసుకున్నాను. ఎస్ బ్యాంక్ ఏప్రిల్ లో తీసుకున్నారు? 175 తీసుకోవాలి సార్, తీసుకో 2 మంత్స్. 175 తీసుకున్నాను. ఓకే, బిహెచ్ఎఫ్ 180 తీసుకున్నాను. అప్పుడు బిహెచ్ఎఫ్ వర్క్ చేస్తా అన్నట్టు అట్లా బిహెచ్ఎఫ్ చాలా తగ్గిపోయింది సార్, అది చాలా సేల్ చేయాలని చూస్తున్నాను. డిహెచ్ఎఫ్ఎల్ ఇవాళ లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసినట్టు ప్రమోటర్స్ మీద, సో ఇవాళ డీప్ క్రాక్ వచ్చింది. డిహెచ్ఎఫ్ఎల్ చాలాసార్లు అవాయిడ్ చేయమని చెప్పడం జరిగిందండి. మీరు 180లో బై చేశారు, రీసెంట్గా 170 వరకు వెళ్ళినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూస్గా సెల్ మోడ్లోనే కొనసాగుతుంది. ఇంకా ఫండమెంటల్గా ఉన్న నెగిటివ్ న్యూస్ అనేది ఇంకా అలాగే ఉన్నందువల్ల దీంట్లో పెద్దగా అప్సైడ్ మూమెంటం రాకపోవచ్చు. ఇంకా ఫర్దర్గా చెప్పాలంటే 110 ఎప్పుడైతే బ్రేక్డౌన్ అవుతుందో ఇంకా ఫర్దర్గా వీక్నెస్ అన్నది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటేనే కంటిన్యూ చేయండి, లేదంటే చిన్న చిన్న బౌన్సెస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఎస్ బ్యాంక్లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్లోనే ఉంది, అది మీకు ఏదైనా బౌన్స్ వచ్చినప్పుడు దాన్ని యూస్ చేసుకొని ఎగ్జిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఓకే, కొన్ని మెయిల్స్ మనం తీసుకుందాం. సైదారావు అడుగుతున్నారు, జిహెచ్సిఎల్ అండ్ జీడిఎల్ ఈ 2 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ కోసం పిక్ చేసుకోవచ్చా? జిహెచ్సిఎల్ అండ్ గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్. గేట్వే డిస్ట్రిక్ట్ పార్క్స్ ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే ఇట్స్ డీసెంట్ కంపెనీ. కానీ బేసికలీ లాజిస్టిక్స్ కంపెనీస్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ అనేది అంత హెవీగా షేర్ హోల్డర్ లెవెల్లో రావు. సో మంచిదైన కంపెనీ, ఐ డోంట్ థింక్ యూ షుడ్ ఇమీడియట్లీ జంప్ ఆన్ దట్. జిహెచ్సిఎల్ ఓకే, గుజరాత్ హెవీ కెమికల్స్ లిమిటెడ్, ఇప్పుడు కమాడిటీ కెమికల్స్ యాజ్ వెల్ యాజ్ కెమికల్ ఇంటర్మీడియట్స్ అండ్ స్పెషాలిటీ ఫైన్ కెమికల్స్ అన్నీ కూడా దే విల్ హ్యావ్ ఎ గాలా టైమ్. కాబట్టి డిక్లైన్స్లో జిహెచ్సిఎల్ ఐ థింక్ యూ కెన్ బై. బెంగళూరు నుంచి నళిని మరొక కాలర్ అడగండి. నళిని గారు, జేకే బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ దాంట్లో ఇప్పుడు తీసుకొస్తామండి. ఓకే, జేకే బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్. జేకే బ్యాంక్ కాస్త వీక్గా ఉన్న కంపెనీ, ఉన్న బ్యాంక్.
ఒకటి జేకే బ్యాంకు అయితే అవాయిడ్ చేయమని చెప్తానండి, రెండు కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే మనకి వేరే బ్యాంక్స్లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మనకి ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి, ఆర్బీఐ, ఈవెన్ ఎస్ బ్యాంక్ను కూడా నేను కరెంట్ అవర్స్లో సజెస్ట్ చేస్తానండి. ఉన్న మనకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి, వేరే బ్యాంక్ అట్రాక్టివ్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకోమంటాను. మీరు చెప్పిన రెండు బ్యాంక్స్ కూడా నేనైతే పర్సనల్గా అయితే ఇన్వెస్ట్మెంట్గా నేను రికమెండ్ చేయనండి. అండ్ సంతోష్ అడుగుతున్నారు, బీహెచ్ఈఎల్ ప్రజెంట్ రేట్లో షార్ట్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా అని. బీహెచ్ఈఎల్ కొద్దిగా చాలా రోజుల తర్వాత మళ్ళీ యాక్టివిటీ వచ్చింది, కొద్దిగా ప్రాఫిట్స్ కూడా ఇంప్రూవ్ అయినట్టున్నాయి. సో బీహెచ్ఈఎల్ షార్ట్ టైం కాకుండా ఒక మీడియం టైం పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అప్ సైడ్ మూమెంటం రావడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది మనకు పర్టికులర్గా గమనిస్తే 120 లెవెల్స్ దగ్గర నుంచి రీసెంట్గా 60 రూపీస్ వరకు కరెక్షన్ తర్వాత నిన్న మొన్న కనుక గమనిస్తే హయ్యర్ లెవెల్స్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడం చూస్తున్నాం కాబట్టి ఇంకా ఫర్దర్గా అప్ సైడ్ మూమెంటం కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ రెసిస్టెన్స్గా మాత్రం 82 దగ్గరలో ఉంది, దానిపైన సస్టైన్ అవ్వగలిగితేనే నెక్స్ట్ అప్ మూవ్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో మీరు షార్ట్ టైం. శ్రీనివాస్ అడుగుతున్నారు, ఎల్ఎన్టి తీసుకున్నారట షార్ట్ టర్మ్ కోసం 1600లో హోల్డ్ చేసుకోవచ్చా, మేబీ ట్రేడింగ్ పర్పస్ ఏం తీసుకున్నారో, నిన్న పీక్ ప్రైజ్లో తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్ఎన్టి మీరు హోల్డ్ చేయనండి, ఈరోజు మనకి 30 రూపీస్ అంటే నిన్న హయ్యర్ హైక్ వచ్చినప్పుడు మీరు కొన్నట్టున్నారు, బట్ హోల్డ్ చేయమని చెప్తానండి. ఈరోజు వచ్చిన కరెక్షన్ అయితే ఒక ప్రాఫిట్ బుకింగ్, మళ్ళీ రేపు ఎల్లుండిలో మళ్ళీ ఆ స్టాక్ బౌన్స్ బ్యాక్ కావడానికి అవకాశం ఉంది. అయితే ఈ సిరీస్కి చాలా స్ట్రాంగ్ ఉంది, నెక్స్ట్ సిరీస్లో ఇదే విధంగా పెరుగుతుందని చెప్పలేమండి. ఒక మీరు కొన్ని రోజులు ఆగలిగితే బాగా పెరగడానికి అవకాశం ఉంది, బట్ ఇమీడియట్గా అయితే కొంచెం రీసెంట్గా ఎందుకంటే 1300 నుంచి పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ క్లోజర్గా 1620-1640లో ఆ లెవెల్ ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అక్కడికి వచ్చినప్పుడు మీరు షార్ట్ టర్మ్ అయితే క్లోజ్ చేయమంటాను, మళ్ళీ రీఎంటర్ కమ్మంటాను. ఓకే, ఇంకా మెయిల్స్ మనకునే, బట్ సమయం మించిపోదాం, దీంతో కార్యక్రమం ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.